हेलो फ्रेंड्स नेनु जया वेलकम टू माय चैनल कुकिंग विद जया ना चैनल नी लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेंडी इंका पक्कन उन्न बेल आइकन नी क्लिक चेंडी मी ना नोटिफिकेशंस अन्नी अपडेट्स अवुतुंटाई। ई रोजु नेनु चेयबो रेसिपी आंध्र ऑथेंटिक रेसिपी अदी मनो समर लो चेसुकुनेदि मोडकाय मटन चाला टेस्टीगा उंटुंदी अदि एला चेयालो पदंडी चूसेद्दाम। మోడకాయ మటన్ చేసే విధానం చూడండి। నేను ఇలా ఒక 1/2 కిలో మటన్ తీసుకున్నాను। శుభ్రంగా వాటర్ తో ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత ఇలా చిల్లి గిన్నెలో వేసుకున్నానండి। ఏదైనా వాటర్ ఎక్స్ట్రా ఉంటే దాంట్లో బయట వచ్చేస్తుంది। చూడండి ఇప్పుడు ఇలా మోడకాయలు తీసుకోండి। ఇలా ఒక మీడియం సైజ్ ఒక్క మోడకాయని నేను ఇలా తొక్క తీసి సన్నగా తరిగి పెట్టుకున్నానండి। టెంక పక్కన తీసి పెట్టుకున్నాను। ఒక 2 మీడియం సైజ్ టమాటాలను సన్నగా తరిగి పెట్టుకోండి। ఇంకా ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరిగి తీసుకోండి। మనం ఏ పేస్ట్ చేయడం లేదు కదండి, అందుకే మనకు ఉల్లిపాయలు ఎక్కువ కావాలి। చూడండి నేను ఇలా హోల్ స్పైసెస్ తీసుకున్నానండి। ఒక స్టార్, ఇంకా 3 మసాలాలు, ఈ రెండు మనం పౌడర్ చేసుకోదండి, నూనెలో ఫ్రై చేసుకోవాలి, మిగతాంతా మనం పౌడర్ చేసుకోవాలి। ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, ఒక 2-3 ముక్కలు దాల్చిన చెక్క, ఒక 8-10 లవంగాలు, ఒక స్పూన్ షహజీరా, ఒక 4-5 యాలకులు, ఇంకా ఒక 1/2 స్పూన్ మిరియాలు। ఇదంతా మనం పౌడర్ చేసుకోవాలండి। స్టార్ ఇంకా ఆకు అసలు పౌడర్ చేసుకోవద్దు, మనం నూనెలో ఫ్రై చేసుకోవాలి। చూడండి ఇలా స్టార్ ఇంకా మసాలా ఆకు పక్కన పెట్టేసి మిగతా మసాలాలన్నీ ఒక చిన్న జార్ లో వేసుకోండి। కొంచెం మసాలాలు మీరు కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవచ్చండి, అంటే మీరు ఎలా కొంచెం కారం తింటారో అలా మనం వేసుకోవచ్చు। ఇది మసాలా ఇంకా స్టార్ ఫ్రై చేసుకోవాలి నూనెలో। ఇప్పుడు నేను ఇలా బోడగా 3 స్పూన్లు కారం వేసుకుంటున్నానండి। ఒకేలా మీరు తక్కువ తింటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు, కానీ మోడకాయ వేసుకుంటున్నా కదా కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది। ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి। ఇప్పుడు మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి। చూడండి ఇలా కుక్కర్ తీసుకున్నాను, కొంచెం వేడైపోయాక ఒక 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి। కర్రీలో కొంచెం నూనె అనేది ఎక్కువ పడుతుంది, కొంచెం వేడి అయిపోయాక జీలకర్ర ఇంకా మసాలా ఆకులు స్టార్ చేసేయండి। ఒక 1/2 నిమిషం ఫ్రై అయిపోయాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి। ఉల్లిపాయలు అనేది మనకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై కావాలండి। ఒక 3 నిమిషాల నుంచి ఒక 4 నిమిషాలు హై ఫ్లేమ్ లో। మోడకాయ మటన్ అంటే జస్ట్ మనం మోడకాయ వేసుకోవాలండి, గసాలు కొబ్బరి అలాంటిది ఏం వేసుకోవద్దు। మనకి జస్ట్ మోడకాయ ఫ్లేవర్ అనేది కావాలి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది। అందుకే కొంచెం ఇలా ఎక్కువ ఉల్లిపాయలు చేసుకొని మంచి గ్రేవీ మనం రెడీ చేసుకోవచ్చు। చూడండి తొందరగా ఉల్లిపాయలు వేగిపోవాలని నేను సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను, కొంచెం ఇలా కలపండి। ఇదంతా మీరు హై ఫ్లేమ్ లో చేసుకోండి। ఇప్పుడు నేను ఇలా ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా ఒక 2 ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను। ఒక 2-3 రెమ్మలు కరివేపాకు వేసుకోండి, ఒక్కసారి ఇలా కలపండి। చూడండి కరెక్ట్ గా నాకు 3 నిమిషాలు పట్టింది హై ఫ్లేమ్ లో। ఇలా నేను ఉల్లిపాయని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను, దీనివల్ల ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది। ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఇలా ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఒక చిన్న స్పూన్ తో పసుపు వేసుకోండి, ఇంకా పచ్చి వాసన పోయేదాకా మంచి ఫ్రై చేసుకోండి। ఒక 2 నిమిషాల దాకా ఫ్రై చేసుకోండి। చూడండి అల్లం వెల్లుల్లిపాయ మంచి ఫ్రై అయిపోయింది। ఇప్పుడు మనం ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకోవాలండి। ఇప్పుడు ఒకసారి ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకొని మనం మటన్ వేసుకుందాం। వేసుకొని ఒకసారి మంచి కలపండి, లేకపోతే అల్లం వెల్లుల్లిపాయ మొత్తం అడగంటుకుంటుంది। ఒకసారి ఇలా మంచి కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో, ఇప్పుడు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు మగ్గనివ్వండి। ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూసేద్దాం। చూడండి ఒక 4-5 నిమిషాలు మగ్గిపోయాక మటన్ లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటికి వచ్చేసిందండి, కొంచెం వాటర్ వాటర్ గా ఉంది। ఇప్పుడు ఒకసారి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇప్పుడు సిమ్ లో ఒక 5 నిమిషాల దాకా మగ్గనివ్వండి। ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసేద్దాం। చూడండి వాటర్ వచ్చింది కదా, అది పూర్తిగా ఇనికిపోయింది, ఇంకా ఇలా నూనె పైకి వచ్చేసింది। అంటే మనం 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికనిచ్చాం, తర్వాత సిమ్ లో 5 నిమిషాలు ఉడికనిచ్చాం।
ఇప్పుడు మనం సన్నగా తరిగిన టమాటాలు వేసుకోవాలి. ఇంకా ఇలా మనం పొడి చేసుకున్నాం పెట్టుకున్నాం కదండి మసాలాలు ఇంకా కారం అది కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇలా మంచిగా కలిపిన తర్వాత మనం మూత పెట్టుకొని సిమ్లో టమాటాలు మెల్ట్ అయ్యేదాకా మంచిగా మగ్గనివ్వాలండి. కొంచెం నూనె కూడా పైకి వస్తుంది ఇంకా కూర బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూసేద్దాం. చూడండి నూనె పైకి వచ్చేసింది ఇంకా టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయాయి. ఒక్కసారి ఇలా కలపండి. చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది. ఎంత బాగా మీరు సిమ్లో చేసుకుంటే కర్రీ అనేది అంత బాగుంటుంది. లాస్ట్లో మనం ఇలా మామిడికాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి అది వేసుకోవాలి. స్టార్టింగ్లో అసలు వేసుకోకూడదండి లేకపోతే మటన్ అనేది ఉడకదు. ఇప్పుడు మనం వేడి నీళ్ళు వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ వేడి నీళ్ళు వేసుకుంటున్నాను. కొంచెం చూసి వేసుకోండి. వేడి నీళ్ళ వల్ల కూర అనేది చాలా సాఫ్ట్గా టెండర్గా ఉడుకుతుంది ఇంకొక మంచి టేస్ట్ వస్తుంది. చూడండి మనకి పూర్తిగా రెడీ అయిపోయాక గ్రేవీ ఇలా ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఇంకో కొంచెం వాటర్ వేసుకోవచ్చు లేకపోతే మొత్తం ఇనికిపోతుంది. అంటే నేనైతే కరెక్ట్గా ఒక గ్లాస్ వేసుకున్నానండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు లేకపోతే గ్రేవీ మరీ వాటర్గా ఉంటుంది మనకు కొంచెం థిక్ కావాలి. చూడండి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల దాకా అలాగే సిమ్లో ఉడకనిద్దాం. ఇప్పుడు మనం మూత తీసి చూసేద్దాం. చూడండి వాటర్ అనేది సగం ఇనికిపోయింది ఇంకా మంచి గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. అంటే మన మటన్ అనేది హాఫ్ కుక్ అయిపోయిందండి. చూడండి గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ పెట్టండి ఇంకా సిమ్లో ఒక విజిల్ పెట్టండి. పూర్తిగా చల్లారిపోయాక ఇప్పుడు మనం ఒకసారి కుక్కర్ మూత తీసి చూసేద్దాం. చూడండి నూనె అంతా పైకి వచ్చేసింది. ఒక్కసారి ఇలా కలపండి. మంచిగా గ్రేవీ కూడా సూపర్గా రెడీ అయిపోయింది. సేమ్ మనకి ఇలాగే కావాలండి. ఒకసారి మనం ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఎందుకంటే మనం విజిల్ పెట్టే ముందే హాఫ్ ఉడికిపోయిందండి. విజిల్లో హాఫ్ ఉడికిపోయింది. ఒకవేళ ఉడకలేదనుకోండి అప్పుడు ఇంకొక విజిల్ పెట్టండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒక్కసారి ఇలా కలపండి. ఆ వేడికి ఆ కొత్తిమీర కూడా మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు నేను మీకు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసి చూపిస్తాను. చూడండి మన మామిడికాయ మటన్ కర్రీ రెడీ. ఎంత బాగా కనపడుతుంది కదండి. చాలా టెంప్టింగ్గా ఉంది. ఎంత మంచి కలర్ వచ్చేసింది. మీరు కూడా ఇలాగే ఈ సమ్మర్లో మామిడికాయలు తెచ్చుకొని మామిడికాయ మటన్ చేసుకోండి. ఎంతో టేస్టీగా మన మామిడికాయ కర్రీ అందరికీ చేసి పెట్టండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అక్కడ ఆల్ బటన్ ఉంటుంది, ప్లీజ్ అది కూడా క్లిక్ చేయండి. మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ అప్డేట్స్ అవుతుంటాయి. థ్యాంక్ యూ.